చిత్తం చెదిరి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీ స్టార్టింగ్లో ఒక లిరికల్ వీడియో చూశారు కదా, అలాంటి వీడియో మీరు కూడా ఎలా ఎడిట్ చేసుకోవాలో ఈ వీడియోని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు అయితే చూడండి. ఓకే, ఫస్ట్ మీరు ఆల్ట్మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత అక్కడ ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకొని మీకు ఏ రేషియో కావాలో ఆ రేషియో అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడ క్రియేట్ ప్రాజెక్ట్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసుకున్న తర్వాత అక్కడ ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకొని ఇమేజ్ అనే వీడియోలోకి వెళ్ళిపోయి మీరు ఏ ఇమేజ్ మీద లిరిక్స్ క్రియేట్ చేద్దాం అనుకున్నారో ఆ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నేను ఈ ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకుంటే మనకు ఇమేజ్ అయితే ఇక్కడ వచ్చేస్తుంది. ఒకవేళ మీకు స్క్రీన్ ఫిట్ కాలేకపోతే మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళేసి ఇక్కడ థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని సైజ్ అయితే ఇంక్రీజ్ చేయండి. ఓకే, సైజ్ ఇంక్రీజ్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి సాంగ్ అయితే యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మీరు ఏ సాంగ్ మీద లిరిక్స్ క్రియేట్ చేద్దాం అనుకున్నారో ఆ సాంగ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఒక నేను సాంగ్ అయితే యాడ్ చేసుకుంటాను. యాడ్ చేసుకున్న తర్వాత సాంగ్ ఎంతవరకు ఉందో అంతవరకు ఈ ఇమేజ్ కూడా లాస్ట్ వరకు అయితే డ్రాగ్ చేసుకుంటాను. డ్రాగ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీరు ఇంకొక ఇమేజ్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఇమేజ్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, కొంచెం మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఓకే, డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ మోడ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళేసి సైజ్ ఇంక్రీజ్ చేయండి. ఇంక్రీజ్ చేసుకున్న తర్వాత లాస్ట్ వరకు దీన్ని కూడా డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు ఇక్కడ ఫస్ట్ ఇమేజ్ ఉంది కదా, అంటే ఈ బ్లూ కలర్ ఇమేజ్ ఉంది కదా, దాని మీద ట్యాప్ చేసుకొని బ్లెండింగ్ ఓపాసిటీకి వెళ్ళిపోయి దీన్ని 50% అయితే పెట్టండి. ఒక 50 కానీ 40 కానీ అయితే పెట్టుకోండి. పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే, ఫస్ట్ ఇక్కడ నాగచైతన్య ఇమేజ్ ఉంది కదా, నాగచైతన్య ఇమేజ్ మీద ట్యాప్ చేసుకొని మీరు పార్టికల్స్ అయితే ఎడిట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఆ ఇమేజ్ మీద ట్యాప్ చేసుకున్న తర్వాత అక్కడ ఎఫెక్ట్లోకి వెళ్ళేసి యాడ్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసుకున్న తర్వాత అక్కడ ప్రొసీడ్యూరల్లో మనకు సింపుల్ స్టార్ ఫీల్డ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఫ్లై ఫార్వర్డ్ కానీ ఫ్లై రైట్ కానీ మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలి. లేదైతే ఫ్లై ఫార్వర్డ్ సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీంట్లో మీరు ఏమైనా చేంజెస్ చేసుకుంటే చేసుకోవచ్చు. ఓకే, నేనైతే ఇక్కడ వై వచ్చేసి లైట్గా చేంజెస్ అయితే చేసుకుంటాను. నాకు ఎలా మూవ్ కావాలో అలా అయితే పెట్టుకుంటాను నేను. ఓకే, మీకు ఎలా మూవ్ కావాలో పార్టికల్స్ అనేది అలా మూవ్ చేసుకోవచ్చు, మీరు చేంజెస్ అయితే చేసుకోవచ్చు. నేను అయితే పెట్టుకుంటాను. పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం లిరిక్స్ అయితే ఎడిట్ చేద్దాం. ఓకే ఓకే, స్టార్టింగ్లో మీరు ఒక బుక్ మార్క్ అయితే యాడ్ చేయండి. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి ప్లే చేయండి. ప్లే చేస్తే మనకు సెకండ్ లిరిక్స్ వస్తాయి కదా, సెకండ్ లిరిక్స్ దగ్గర కూడా మీరు ఒక బుక్ మార్క్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక చూపిస్తాను చూడండి మీకు ఒకసారి. ఇక్కడ ఇంకొక సెకండ్ లిరిక్స్ అయితే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఒక బుక్ మార్క్ యాడ్ చేసుకుంటాను. అలాగే ఈ సెకండ్ లిరిక్స్ ఉంది కదా, సెకండ్ లిరిక్స్ ఎక్కడ ఎండ్ అవుతుందో అక్కడ ఒక బుక్ మార్క్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు ఈ సెకండ్ లిరిక్స్ అయితే ఎండ్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఒక బుక్ మార్క్ అయితే యాడ్ చేసుకుంటాను. యాడ్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్ వచ్చేసేయండి. స్టార్టింగ్ వచ్చేసి ఇప్పుడు మీరు బుక్ మార్క్స్ యాడ్ చేసుకున్నారు కదా, అంతవరకు ఫస్ట్ లిరిక్స్ అలాగే సెకండ్ లిరిక్స్ అయితే మీరు ఎడిటింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఒక ఫస్ట్ మనం ఈ ఫస్ట్ లిరిక్స్ అయితే ఎడిట్ చేసుకుందాం. ఓకే, ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకొని టెక్స్ట్లోకి వెళ్ళేసి నేను ఆల్రెడీ టెక్స్ట్ అయితే కాపీ చేసుకున్నాను, అంటే లిరిక్స్ అయితే కాపీ చేసుకున్నాను. ఆ లిరిక్స్ అయితే ఇక్కడ పేస్ట్ చేస్తాను. పేస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ రెగ్యులర్లోకి వెళ్ళేసి ఇక్కడ ఫాంట్ అయితే ఈ ఫాంట్ సెలెక్ట్ చేసుకుంటాను. ఈ ఫాంట్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత సైజ్ వచ్చేసి నేను 40 దాకా అయితే పెట్టుకుంటాను. 40 దాకా పెట్టుకొని ఇక్కడ ఇలా ఇక్కడ పెట్టేసుకుంటాను. నేను పెట్టేసుకున్న తర్వాత కలర్ వచ్చేసి లైట్ బ్లాక్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓకే చేస్తాను. ఓకే చేసుకున్న తర్వాత మనకు చూడండి ఇక్కడ లాస్ట్ బుక్ మార్క్ ఉంది కదా, అంతవరకు దీన్ని డ్రాగ్ అయితే చేసుకోవాలి. ఓకే, నేను ఇట్లా డ్రాగ్ చేసుకుంటాను. డ్రాగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీనికి ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకుందాం. ఓకే, ఇది కరెక్ట్ సెంటర్ లేదు, సెంటర్లో సెట్ చేస్తాను. ఓకే, మనకు సెంటర్ అయితే సెట్ అయిపోయింది. దీనికి మనం ఇప్పుడు ఎఫెక్ట్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ ఎఫెక్ట్ కూడా ఎలా క్రియేట్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఫస్ట్ మీరు ఇక్కడ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకోవాలి. యాడ్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకోవాలి. ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెర్చ్లో లాంగ్ షాట్ అని చెప్పేసి టైప్ చేయండి. టైప్ చేసుకుంటే మనకు ఈ ఎఫెక్ట్ అయితే వస్తుంది. దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సైజ్ వచ్చేసి మీరు 33 దాకా అయితే పెట్టండి. ఓకే, ఈ సైజ్ వచ్చేసి నేను 33 అయితే పెట్టుకుంటాను. 33 అలా పెట్టుకుంటాను. యాంగిల్ వచ్చేసి 45.5 పెట్టుకుంటాను దీన్ని. ఓకే, పెట్టేసుకున్న తర్వాత కలర్ వచ్చేసి మనకు బ్లాక్, ఆల్ఫా వచ్చేసి 100 పెట్టుకోండి. సారీ, ఆల్ఫా వచ్చేసి 100% పెట్టండి దీన్ని. ఓకే, మీరు ఆల్ఫా 100 పెట్టుకున్న తర్వాత కింద మనకు ఫేడ్ ఉంది కదా, ఫేడ్ని కూడా 100% అయితే పెట్టేయండి. ఓకే, ఫేడ్ 100% పెట్టుకుంటే మనకి ఇలా అయితే వచ్చేస్తుంది.
ఓకే. నెక్స్ట్ మీరు ఇంకొక ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉన్నది, అది ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్ అనమాట. మళ్ళీ మీరు ఎఫెక్ట్ మీ ట్యాప్ చేసుకొని యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళేసి ఇక్కడ ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్ అని చెప్పేసి టైప్ చేసుకుంటే మనకు ఈ ఎఫెక్ట్ అయితే వస్తుంది. సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇన్ వచ్చేసి 0 పెట్టండి, అవుట్ వచ్చేసి 10 అలా పెట్టుకోండి. ఓకే 10 సెకండ్స్ పెట్టుకోండి. పెట్టేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి ఇప్పుడు మీరు కలర్ షిఫ్టింగ్ ఎఫెక్ట్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంది. అది ఎలా క్రియేట్ చేసుకోవాలో చూసుకోండి. ఫస్ట్ మీరు ఒక సింగిల్ లిరిక్స్ అయితే ఎడిట్ చేసుకున్నారు కాబట్టి మనకు సెకండ్ లిరిక్స్ కూడా స్టార్ట్ అవుతుంది. ఇక్కడ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు మనం సెకండ్ లిరిక్స్ కూడా డూప్లికేట్ అయితే తీసుకోవాల్సి ఉంది. సెకండ్ లిరిక్స్ మీరు ఏం లేదు, ఫస్ట్ లిరిక్స్ని ట్యాప్ చేసుకొని మళ్ళీ ఒక ప్లస్ అగ్గమే ట్యాప్ చేసుకొని ఇక్కడ మనకు పైన లేయర్ ఉందో దాన్ని ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ డూప్లికేట్ అయితే చేసుకోండి. చేసుకుంటే మనకు డూప్లికేట్ అయితే వస్తుంది. దీని కిందికి డ్రాగ్ చేసుకోండి. ఇలాగా డ్రాగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు డూప్లికేట్ చేసుకున్న దాని మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ ఎడిట్ టెక్స్ట్ని ట్యాప్ చేసి మీరు సెకండ్ లిరిక్స్ అయితే కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ అయితే చేయండి. ఒక సెకండ్ లిరిక్స్ అయితే ఇది, నేను దీన్ని ట్రిమ్ అయితే చేస్తాను. మిగతాది ట్రిమ్ చేసుకొని ఇలా సెట్ చేసుకుంటాను. సెట్ చేసుకున్న తర్వాత చూడండి మనకు ఫస్ట్ లిరిక్స్ అయితే ఇది పైన ఉండేది, సెకండ్ లిరిక్స్ అనేది కిందిది. ఓకే ఇప్పుడు మనకి నీట్గా అయితే సెట్ అయిపోయింది సెకండ్ లిరిక్స్, అలాగే ఫస్ట్ లిరిక్స్ అయితే సెట్ అయిపోయింది. ఇప్పుడు మనకు వైట్ కలర్ షిఫ్ట్ అయ్యేది కావాలి కాబట్టి అది ఎలా సెట్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఫస్ట్ మీరు ఇక్కడ ఫస్ట్ లిరిక్స్ మీరు ట్యాప్ చేయండి. ట్యాప్ చేసుకున్న తర్వాత అక్కడ కలర్ అండ్ ఫిల్ ఎక్కేసి వెళ్ళేసి ఇక్కడ మీరు ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేయండి. స్టార్టింగ్లో యాడ్ చేసుకున్న తర్వాత మనకు ఇక్కడ సెకండ్ బుక్ మార్క్ ఉంది కదా, సెకండ్ బుక్ మార్క్ మిడిల్లో, కరెక్ట్ మిడిల్లో మీరు అంటే మిడిల్ కంటే కొద్దిగా పక్కకి జరుపుకొని ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేయండి. అలాగే ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేయండి. యాడ్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్ కీ ఫ్రేమ్ వచ్చేసేయండి, వచ్చేసి వైట్ కలర్ సెలెక్ట్ చేసుకోండి. అలాగే మనకు ఇక్కడ సెకండ్ కీ ఫ్రేమ్ కదా, దాన్ని కూడా వైట్ కలర్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు చూడండి ఇక్కడ కీ ఫ్రేమ్ కదా, దాన్ని మీరు బ్లాక్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అంటే మనకు లైట్ బ్లాక్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న మనకి ఇలా అయితే వస్తుంది. ఇప్పుడు మీరు దీన్ని మీరు రివర్స్లో సెట్ చేసుకోవాలి. అంటే మనకు సెకండ్ లిరిక్స్ ఉంది కదా, సెకండ్ లిరిక్స్ మీరు రివర్స్లో సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే మనం ఇప్పుడు సెకండ్ లిరిక్స్ అయితే సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూడండి మనకి ఇక్కడ కలర్ ఫీల్డ్ ఎక్కెళ్ళేసి మళ్ళీ మీరు ఇక్కడ కొద్ది ముందర జరుపుకోవాలి. ముందర జరుపుకున్న తర్వాత ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేయాలి. స్టార్టింగ్లో కీ ఫ్రేమ్ యాడ్ చేయండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేయండి. ఓకే ఇక్కడ ఒక కీ ఫ్రేమ్, అలాగే ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు మనకు సెకండ్ ఉంది కదా, సెకండ్ కీ ఫ్రేమ్లో మీరు వైట్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే మనకు ఇలాంటి ఎఫెక్ట్ అయితే వస్తుంది అనమాట. ఒకసారి మీకు ఫస్ట్ నుంచి ప్లే చేసి చూపిస్తాను చూడండి, సింపుల్గా మీకు అర్థమైపోతుంది. ఓకే చూసారు కదా, సింపుల్గా ఇలా అయితే ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. మిగతా లిరిక్స్ కూడా మీరు సేమ్ ఇలానే ఎడిటింగ్ అయితే చేసుకోండి. మీకు కానీ చూపడానికి కాబట్టి నేను ఈ లిరిక్స్ మాత్రం ఎడిటింగ్ అయితే చేశాను. చూడండి మీరు ఎప్పుడైతే వేరే లిరిక్స్ ఎడిటింగ్ చేయడానికి వెళ్తారో, అంటే మిగతా లిరిక్స్ అక్కడ ఒక లిరిక్స్ దగ్గర ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేయాలి, సారీ కీ ఫ్రేమ్ అంటున్నా బుక్ మార్క్ అయితే యాడ్ చేయాలి. అలాగే మనకు సెకండ్ లిరిక్స్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడ కూడా ఒక బుక్ మార్క్ అయితే యాడ్ చేయాలి. ఆ సెకండ్ లిరిక్స్ కూడా ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ ఒక బుక్ మార్క్ అయితే యాడ్ చేసుకుంటే మనకు ఒక ఐడియా ఉంటుందన్నమాట. మనకు ఎక్కడైతే ఎండింగ్ అవుతుంది, ఎక్కడైతే మనకు సెకండ్ లిరిక్స్ స్టార్ట్ అవుతుంది, ఎక్కడైతే మనకు స్టార్టింగ్ లిరిక్స్ ఉన్నాయని చెప్పేసి మనకు ఒక ఐడియా వస్తుంది. అందుకోసం అని చెప్పేసి బుక్ మార్క్స్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే మనకి ఎప్పుడైతే మిడిల్లో ఒక బుక్ మార్క్ ఉందో దాని దగ్గర మనం కీ ఫ్రేమ్స్ పెట్టుకోవడానికి ఈ మిడిల్ బుక్ మార్క్ అనేది మనకు యూజ్ అవుతుంది అనమాట. ఓకే మీరు ఇంతసేపు చూసారు కాబట్టి మీకు అర్థమైపోయి ఉంటుంది. ఓకే సింపుల్గా మీరు ఇలా అయితే ఎడిటింగ్ అయితే చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్ మీకు ఏమైనా లైక్ చేయండి, అలా షేర్ చేయండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.